Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు నిమ్మగడ్డ బాధ ఏమిటి? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ ఏమిటో అర్థం కావడం లేదు. మొన్నటి మార్చిలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ తాజాగా చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాయడం ఆశ్చర్యంగా ఉంది. చీఫ్ సెక్రటరీకి కానీ ముఖ్య కార్యదర్శులకు కానీ ఎన్ని లేఖలు రాసినా ఉపయోగం ఉండదని నిమ్మగడ్డకు బాగా తెలుసు. తెలిసి కూడా వాళ్లకు లేఖలు రాయడంలో ఏమిటి అర్థం? ఒకవైపు ప్రభుత్వంతో గొడవలు పడుతూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయడం నిమ్మగడ్డకే చెల్లింది. ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి మాత్రమే అన్న విషయం నిమ్మగడ్డకు కూడా బాగా తెలుసు. సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానిని ఫాలో అవడం తప్ప మిగిలిన యంత్రాంగానికి వేరే దారి లేదు. చీఫ్ సెక్రటరీ అయినా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా సీఎం చెప్పినట్లు వినాల్సిందే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకునేంత వరకు అధికార యంత్రాంగం ఏమీ చేయలేదు. అధికార యంత్రాంగం సహకరించకపోతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మాత్రమే అన్నట్లు ఎలక్షన్ కమిషన్ అంటే కమిషన్ అని మాత్రమే అర్థం. అంతేకాని కమిషనర్ కాదు. ప్రభుత్వం మీద ఎలక్షన్ కమిషన్ ఆధారపడుతుందే కానీ కమిషన్ మీద ప్రభుత్వం ఎప్పుడూ ఆధారపడదు. ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ప్రభుత్వ విశ్వాసం ఉన్నంత వరకే వ్యవహారం సజావుగా సాగుతుంది. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం నిమ్మగడ్డకు మధ్య గొడవలు జరుగుతున్నట్లే జరుగుతాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ ఎన్నిసార్లు కోర్టుకెళ్లినా ఎన్నికలనైతే జరిపించలేరన్నది వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం సహకరించకపోతే కోర్టులు కూడా ఏమీ చేయలేవు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పేసిన తర్వాత కోర్టు కూడా బలవంతంగా ఎన్నికలు జరిపించే అవకాశం లేదు. ఈ విషయాలు తెలిసి కూడా నిమ్మగడ్డ కావాలనే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ప్రజల అధికార యంత్రాంగం ప్రాణాలను పణంగా పెట్టైనా ఎన్నికలు జరపాల్సిందే అని కోర్టు ఎలా చెబుతుంది? జరుగుతున్న ఎన్నికలను ప్రభుత్వంతో చర్చించకుండానే ఏకపక్షంగా నిమ్మగడ్డ ప్రకటించకుండా ఉండుంటే ఇప్పుడు ఈ సమస్యలేవి ఉండేవి కావు. 24 గంటలు ప్రభుత్వంతోనే పనులున్నప్పుడు అదే ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే సహకారం ఎలా ఉంటుందని నిమ్మగడ్డ అనుకున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, ఎన్నికల నిర్వహణ పూర్తిగా కమిషన్ అధికారమే అని ఇప్పుడు చెబుతున్న నిమ్మగడ్డ మరి టీడీపీ హయాంలో ఇదే వాదన ఎందుకు చేయలేదు? అప్పట్లో ఎన్నికల నిర్వహించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు?